Shogat bhai. Shogat bhai, touch kani points, and your le. Assalamu alaikum sabak. Lokaj garanaku, mariyo kisharanagarki, ikkada ichesina Muslim sodaraluku, Hindu sodaraluku, na salamulu, na namaskaramulu. SCST supplant prakaramu, maakula 50% reservation kalpinchi, chinna parisamlu erpatu chesthe baaguntundani na uddesham. Aa tarvata, supplant daddy garu pettaru, kani ee prabhutvam vachina supplant ane teesesaru. My minority supplant. Aa tarvata vachi, mana constitution lo, dadapu 4000 nunchi 5000 mandi Muslim sodarulu pillallu, yuvakulu, yuvathulu chadukunnaru, vaallu kosam nyayam chese baaguntundi. ఆ తర్వాత అసెంబ్లీ ఒక నియోజకవర్గానికి రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ వరకు పెడితే బాగుంటుందని నేను సభాభవన్ కోరుతున్నా. అయ్యారు, ఇప్పుడు రిజర్వేషన్ నేను చాలా స్పష్టంగా చెప్పేశాను. నంబర్ వన్. నంబర్ టూ, మీరు చూస్తే రెసిడెన్షియల్ కళాశాలలో ప్రత్యేకంగా మైనారిటీ, ఒక నిమిషం, మైనారిటీ మహిళలకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు, పనులు ప్రారంభించారు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఆపేసింది. పలమనేరులో మేము కేటాయించండి, వీ కోటలో ఇచ్చింది చంద్రబాబు నాయుడు, పనులు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కళాశాల ఆపేసింది ఈ ప్రభుత్వం, అక్కడున్న ఎమ్మెల్యే. సో మళ్ళీ వచ్చి అన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఫస్ట్ జిల్లా కేంద్రంలో కట్టాలి, దెన్ నియోజకవర్గానికి రావాలి. అప్పుడే ఒక పద్ధతి ప్రకారం వెళ్తాం, అది తూచా తప్పుడు మేము చేస్తాం. 50% అన్న ఎస్సీఎస్టీలో ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, లేడీస్ మాట్లాడదా మీరు, నన్ను మీరు ఆగండి, ఆయన చెప్పండి, చెప్పండి, ఒక్క నిమిషం, ఇది మైనారిటీ మీటింగ్ అన్న, ఆయన చెప్పండి. అయ్యింది మరి మాట, ఒక్క నిమిషం అన్న, నన్ను ఒక్క నిమిషం కూర్చోండి, కూర్చోండి, మిమ్మల్ని మారుతా ఒక నిమిషం అన్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి 50% రిజర్వేషన్ ఎక్కడ లేదు, లేదు అన్న, అది 50%, ఒక నిమిషం, ఒక నిమిషం, 50% లేదు, ఏపీఐస్లు లేదు అన్నమాట. ఇండస్ట్రీస్ మంత్రి, మాజీ మంత్రి గారు, అమ్మర్ గారు ఇక్కడే ఎక్కడ ఉంటారో ఆయన అడగచ్చు. 50% లేదు ఏపీఐస్లో అన్నమాట, లేదు ఏపీఐస్లో. 50% ఇవ్వలేదన్న, అది 30%. దామాష ప్రకారం ఇస్తారన్న, దామాష ప్రకారం ఇస్తాం అది రతన్. మాట్లాడమ్మా. అస్సలాం అలైకుం. లొకేష్ అన్న, కిషోర్ అన్న, ఇప్పుడు గత ప్రభుత్వం అయితే గల్ఫ్ బాధ్యతలకి ఏ విధంగా సహాయపడుతుంది, అక్కడ ఉండి మా పిల్లలంతా ఇక్కడ జాబులు లేక అక్కడికి వెళ్తున్నాము, అక్కడ మా పోలీస్ స్టేషన్లలో వాళ్ళు పలానా పలానా కేసులలో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ జైల్లో పడినా మాకు తీసుకుని వచ్చే వాళ్ళు లేరు, ఒకవేళ చనిపోయినా కూడా కనీసం వాళ్ళకి ఏమీ పట్టించుకోవడం లేదు ప్రభుత్వము. అట్లాంటప్పుడు మీ ప్రభుత్వం వస్తే మాకు ఏం సహాయం ఉంటుంది గల్ఫ్ బాధ్యతలకి? అమ్మా, మీరు అడిగింది చాలా చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ పీలేరు నియోజకవర్గం నుంచి చాలా మంది ఇప్పుడు గల్ఫ్ లో ఉన్నారు, మాకాడ ఎన్ఆర్ఐ టీడీపీలో చాలా చురుగ్గా పాల్గొంటారు మన కుర్రోళ్ళందరూ. సో నాకు ఐడియా ఉంది సబ్జెక్టు. తల్లి, తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్ఫ్కి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రక్రియ పెట్టుకోవాలి. కేరళ నుంచి కూడా చాలా మంది వెళ్తారు, అక్కడ ఒక ప్రత్యేక బోర్డ్ ఉంది, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా మానసికంగా ఇబ్బంది పెట్టినా ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా ఈ బోర్డు స్పందిస్తుంది. దాంట్లో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎన్ఆర్టీ అని పెట్టారు, నాన్ రెసిడెంట్ తెలుగుల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్లో ఎవరైనా బాధితున్నా, పోలీస్ కేసులు కానివ్వండి, ఏమైనా ప్రమాదంలో ఏమన్నా చనిపోతే వాళ్ళ బాడీని సురక్షితంగా గ్రామానికి చేర్చి బాధ్యత ఆనాడు ఏపీ ఎన్ఆర్టీ తీసుకుంది. గతంలో దాదా నాకు కరెక్ట్ నంబర్లు తెలియదు కానీ చాలా మంది మనం అక్కడ తీసుకొచ్చాం. తక్కని ఎవరికైనా ఉద్యోగం పోతే కూడా ఫ్లైట్ టికెట్లు ప్రభుత్వం కొనిచ్చి వాళ్ళని సురక్షితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ ఇంటికి చేర్పించింది మనం. ఇప్పుడు అది పడుకోబెట్టేశారు, ఇప్పుడు లేదు తెలియదు, అది నరికేశారు, అది ఇంకొక సంక్షేమ ఇంకొక కార్యక్రమం ఆయన కట్ చేసింది.
సో ఇది మేము రేపు అధికారులకు వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసి ఈ బోర్డుని ఇంకా బలోపేతం చేసి కేరళ మోడల్ని రిప్లికేట్ చేస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం. అది ఈసారి మేము చేస్తాం. దాన్ని కూడా స్టాచ్యుటరీ పవర్ ఇస్తాం. సో దట్ మీరు ఆలోచించండి, ప్రభుత్వాలు మారుతాయండి, అవునన్నా కాదన్నా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతాయి. కానీ శాశ్వతంగా ఉండేది ఎవరు? ప్రజలు. ప్రభుత్వాలు మారినప్పుడు అనాలోచిత వల్ల ఇలాంటి మంచి పనిచేసే వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారు. దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు. మీరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇలాంటి బోర్డ్స్కి స్టాచ్యుటరీ పవర్ ఇస్తే అప్పుడు ఎవడు మార్చలేడు. కంపల్సరీగా ఆటోమేటిక్గా దాని నిధులు కేటాయించాల్సిందే. సో అట్లా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ నిధులు మేము కేటాయిస్తాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. మా పీలేర్ నియోజకవర్గంలో మా నాన్న కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మాకు అక్కడ ఏసీ చాలా భూములు ఉన్నాయి. మేమైతే ఇప్పుడు మాకు యాక్టివ్ లేనప్పుడంతా మేము వ్యాపారం చేసుకుంటూ వచ్చాం సార్. మేము కూడా చిన్న ఇనిషియల్ ఏర్పాటు చేశాము, కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాము. మా యొక్క ఉద్దేశం ఏమంటే మా కులాలకు మతాలకు అతీతంగా మాకు అక్కడ ఏసీ కార్పొరేషన్ ఉంది. అక్కడ ఇక్కడ మేము అనంతపురం దగ్గర వెళ్ళి చూసాం సార్, కియో కంపెనీతో కొన్ని వేల మంది బతుకుతున్నారు సార్. దానికన్నా అనువుగా ఉంది మాకు పీలర్లో. మా అన్న వాళ్ళంతా ఆలోచన చేసి పెట్టారు, అక్కడైతే ఏ కంపెనీ తీసుకురాలేదు. మీ ప్రభుత్వం వస్తే మీరు మాకు అటువంటి హామీ ఇస్తారా, కంపెనీలు తీసుకొస్తారా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, మా శోకతన్న గారు అడిగారు మాకు 50% లేదన్నా 30% ఉంది. కానీ మన రాష్ట్రంలో స్టార్టప్లోని ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా ఇవ్వలేదు సార్. పక్క రాష్ట్రం గుజరాత్ మేము వెళ్ళాం వ్యాపారానికి, స్టార్టప్ లోన్ కు వితౌట్ కండిషన్ 30 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది సార్. ఒక ఇండస్ట్రీలు మనం ఏర్పాటు చేయాలంటే 3 మంత్స్ లో కరెంటు కానీ పవర్ కానీ భూమి కానీ మొత్తం ఇస్తుంది సార్. అటువంటిది ఒక గుజరాత్ రాష్ట్రంలోనేనా, మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా? ఒకవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అటువంటిది తీసుకురావాలని రెండో ప్రశ్న సార్. మూడో ప్రశ్న, నాన్నగారి హయాంలో మాకు దూదేగల వాళ్లకు మాకు ఫెడరేషన్ పెట్టారు సార్. బాబన్న గారు నంద్యాలలో బాగా పనిచేశారు, మేమంతా యాక్టివ్గా ఉన్నాము. ఫెడరేషన్ లో 40 కోట్లు మాకు ఇచ్చారు, వాడుకోలేకపోయాము. ఫెడరేషన్ తీసేసి మీ గవర్నమెంట్ వస్తే మాకు కార్పొరేషన్ ఇవ్వాలి సార్. ఇది సార్. ఇంకోటి చట్టసభల్లో మాకు స్థానాన్ని కల్పించాలి సార్. అవును సార్, ఫెడరేషన్.